రెండు వేల 2019లో అరుణ్ కుమార్ మా ఆయనకి పరిచయం అండి, మాయామాయని పిలిచేవాడు, నన్ను చెల్లి చెల్లి అని పిలిచేవాడు. అయితే ఒకరోజు మరి తనకి దుర్దశ ఏం బుద్ధి పుట్టిందో నాకైతే తెలియదు, కానీ తర్వాత నుంచి మా ఆయన మీద ఎక్కువ ఫోకస్ పెట్టి మందులు కట్టలు తిప్పడం చేయడం జరిగిందండి. ఒకసారి గణేష్ బరుకు తీసుకొని వెళ్ళాడు మందు కొట్టుకి, మరి అక్కడ ఏం జరిగింది తెలియదు, సడన్గా పడిపోయాడు అంటే అండి. పడిపోయిన నాకు ఫోన్ వచ్చింది, మీ ఆయన పిలిస్తే కొట్టుకుంటున్నాడు అనేసి అని వెంటనే అరుణ్ కుమార్ ఫోన్ చేసి, ఏటైంది మా ఆయన ఇలా పడిపోయారని అంటే, మా పదమ్మ నేను తీసుకుని వెళ్తానని చెప్పి నన్ను తీసుకుని అక్కడికి వెళ్ళాడండి. వెళ్ళబడుకు పిడిసి వచ్చిన మనిషి అయితే ఏదో కొనపరాడు అదే పెట్టి ఉంటుంది, కానీ ఒక కర్ర పెట్టి పక్కన కూర్చొని పెట్టేశారండి, నోట్లో సొంగలు కార్చుకొని అలాగున్నాడండి మనిషి. వాళ్ళు చెప్తుంటేనే మాకు చాలా ఏడుపు వచ్చిందండి. తర్వాత హాస్పిటల్ తీసుకుని వెళ్తే వద్దు వద్దు హాస్పిటల్ తీసుకెళ్ళి తీసుకుని ఇంట్లో పడుకుని పెట్టి అన్నాడు, అదే అలాగ అంటున్నామని చెప్పి నన్ను కేజెస్ తీసుకుని వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఒక డాక్టర్ వచ్చి చేయి పట్టుకొని చచ్చిపోయారమ్మని చెప్తే, నేను నమ్మలేదండి, ఇప్పుడే వచ్చాడు చచ్చిపోవడం ఎట్లా, లేదమ్మా చనిపోయారని చెప్పారు. మేము మామూలుగా చనిపోయారని మేమైతే అనుకున్నాం, కానీ తర్వాత తెలిసింది నేను నీ కోసమే చంపేశాను మీ ఆయన, నువ్వు గాని ఒప్పుకపోయారు కొన్ని నువ్వే చంపించావని చెప్పి నన్ను బ్లాక్మెయిల్ చేయించి సంవత్సరం నుంచి నన్ను లొంగ తీసుకొని నాకు చిత్రహింసలు పెట్టి నేను అంద ఆలకి చెప్తానంటే నన్ను కొట్టడం, మక్కలు ఎరగొట్టడం, కన్ను మీద కొట్టడం, చేతులు ఎరగొట్టడం, నా పిల్లలు కొట్టడం అలా చేస్తుంటే మా ఓలింట్లకి పారిపోయేదాన్ని. వాళ్ళ దగ్గరికి వెళ్ళి కత్తిలొట్టుకుని బెదిరించి అమ్మని పంపించండి మీ ఇంట్లో నుంచి అని చెప్తే వాళ్ళు కూడా నన్ను పంపించేవారు, వండుకాయ వాడు మంచిడికా చంపేస్తున్నారని. నాకు ఇంకా న్యాయం ఏం జరగట్లేదు, నన్ను చచ్చిపోయినట్టున్నాను, నా పిల్లలు అనాథలు అయిపోతారని చెప్పి నేను అంటే కంప్లైంట్ పెట్టాను ఫిఫ్టానికి. వాళ్ళు నాకు న్యాయం చేయలేదండి. వెంటనే సిపికి పెట్టాను వాయిస్ రికార్డ్, వాట్సాప్లో మొత్తం ఇది వాయిస్ రికార్డులు అబ్బాయి చేసిన ఘోరాలు అన్నీ పెడితే వాళ్ళంటనే సిపి గారి నుంచి కన్సల్టేషన్ పెట్టారు. ఇంకెందుకు న్యాయం జరుగుతుందని చెప్పిన తర్వాత మళ్ళీ 2 రోజుల తర్వాత వెళ్తే ఒక పాపారావు అంటే అండి ఎస్ఐ గారు, అతను నాకు కంప్లైంట్ తీసుకున్నారు. భర్త నన్ను ట్రాప్ చేసి నన్ను పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకొని 3 సంవత్సరాల దాకా బాగా ఉన్నాడు. 4వ సంవత్సరం ఉండే ఒక్కొక్క అమ్మాయిని తెచ్చి ఎప్చారం చేయించేసి ఘోరంగా నన్ను టార్చర్ పెట్టేవాడు. అడిగితేనే ఇంట్లోని తాళాలు వేసుకొని బట్టలన్నీ నిప్పి బట్టలతో కొట్టేవాడు నన్ను. అయితే మళ్ళీ 2వ సారి అడిగితే కడుపు పోయినట్టుగా నన్ను దారం బంధంకి తోసి కొట్టేసి నా కడుపు పోయినట్టుగా చేశాడు. చేసిన తర్వాత ఏంటి ఇలాగ అవుతుంది అనుకొని అమ్మ నాన్న ఇంటికి వెళ్ళా, నీ మట్టుగా నువ్వు చేసుకున్నావు పడు నీ బాధ, అక్కడికి వెళ్ళినా వాళ్ళు న్యాయం చేయట్లేదు, ఇంటికి వెళ్ళినా న్యాయం జరగట్లేదు, పోలీస్ స్టేషన్కి వెళ్ళినా న్యాయం జరగట్లేదు, ఎక్కడ న్యాయం జరుగుతుంది మాకి. అలాగని మళ్ళీ తర్వాత ఏమంచో నీ కూతురుని కూడా అమ్మేస్తాను, ఎప్చారం చేయిస్తాను, మంచి ఈడుకు వస్తుంది, నన్ను చంపేసి నా ఇద్దరు పిల్లల్ని కూడా చంపేస్తాడంట.